ప్రభు నామనకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ అందరూ బాగున్నారా ఈ కార్యక్రమాన్ని ఆసక్తితో వీక్షిస్తున్న మీ అందరికి మరొకసారి ప్రభు నామల శుభవందనాలండి అలాగే ఈ సమయంలో విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రకన విలేజ్ రాజీపేట నుండి మరి ఈ కార్యక్రమానికి ప్రియులు స్పాన్సర్ చేశారు పడాల సువార్తరాజు అలాగే పడాల పార్వతి అంటే మరియమ్మ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు కాబట్టి ఈ కార్యక్రమం చక్కగా జరగాలని ఆత్మీయంగా ఉండాలని దేవుని వాక్యం చేత ప్రతిష్ఠించబడాలి ప్రతి ఒక్కరిని ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది వీరి కొరకు చిన్న ప్రేయర్ చేస్తాను ప్రార్థన మీరు కూడా ఏకీభవించండి స్తోత్రం నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రియులైనటువంటి పడాల మరి సువార్తరాజు తన భార్య వాళ్ళు ఏక మనసు కలిగి ఈ టీవీ ప్రోగ్రాంకి వారు చేసినటువంటి సపోర్ట్ను బట్టి స్తోత్రాలు ఆశీర్వాదకరం చేయి ఆ కుటుంబానికి ఈ వాక్య పరిచర్యకి సువార్త పరిచర్య కొరకు వారి కష్టార్జితం అర్పించిన అర్పణకు తగిన ఫలం ఆ కుటుంబానికి వారి యొక్క గృహానికి వారి సంతానానికి వారి ఆరోగ్యానికి ఆశీర్వాదకరంగా చేయమని ఇంకా వారిని ప్రభువులో స్థిరపరిచి బలపరిచి మహిమార్థంగా వాడబట్టు సహాయం చేయి అలాగే ముఖ్యంగా ఈ వాక్య పరిచర్య కొరకు క్రమం కొరకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రిలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు కీర్తనలు 20వ కీర్తన 7-8 వచనాలు వ్రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఏమనంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము మహిమ కలుగును గాక చూసారా దేవుని యొక్క వాక్యములో కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారు వారు పడి కృంగి ఉన్నారు లేవలేకుండా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది కదా గుర్రములంటే రథములంటే ఉన్నతమైన వాళ్ళు వాళ్ళ అధికారులు లోకంలో పెద్దవారు ధనవంతులు అనుకోండి మరి అధికారములు ఉన్నవారు గొప్పవారు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ప్రభు చెప్పే మాటలు వారు ఒకానొక సమయంలో కురింగి మీకు అర్థం అవ్వాలంటే మొన్న మధ్యకాలంలో కరోనా చేత ఎంతమంది కురింగి ఉంటారు ధనవంతులు లక్షలు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా లేవలేని స్థితి అయితే దేవుని వాక్యం చెలవిస్తుంది మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం అయితే మనం కురంగలేదా కురంగాల్సిన పరిస్థితులు లేవా వచ్చాయి అయినను దేవుడు మనలను లేవనెత్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఎలా లేవనెత్తాడంటే ఎలా నిలబెట్టాడంటే చక్కగా ఈరోజు నా వాక్యములో ఒక చక్కగా నిలబడే అనుభవం దేవుని వాక్యం చెలవిస్తుంది చక్కగా లేచి నిలబడిన అనుభవాలు ఆశీర్వాదం మీరు బాప్తిసం తీసుకున్నారా మారుమనసు పొందారా రక్షణ పొందారా పరిశుద్ధాత్మలు నడుచుకుంటున్నారా సంఘ అనుభవాలు ఉన్నారా మంచిది మరి ఆ యొక్క అనుభవంలో పడిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండండి ప్రార్థనలో నిలబడండి సంఘాల్లో సమస్యల్లో శోధనలో నిలబడి ఉండండి ఎందుకనంటే చక్కగా నిలిపే దేవుడు ఇట్లా వాక్యములు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రభు లేఖనాలు ఓసారి దానియేలు ఏమని చెబుతాడంటే నన్ను ఆ దూత నన్ను పట్టుకుని చక్కగా లేచి నిలవబెట్టాను అని అంటాడు భక్తులను విడిచిపెట్టడు దేవుడు లేపి నిలవబెడతాడు మన వాక్య సందేశం కూడా అదే మనం లేచి నిలబడాలి నిలబడితేనేగా సాక్ష్యం నిలబడితేనే కదా ప్రార్థన మనం నిలబడితేనేగా దేవుని మహింపరిచేది అలాగే యెహెజ్కేల్ అయితే అంటాడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను ఇంకొక మాట కూడా మూడో మాట ఆ సమాజ మందిరంలోనికి యేసు ప్రభు వెళ్ళాడు 18 ఏండ్ల నుండి
ఒక గూని దయం పట్టినామి వంగిపోయి నడిచిందంటండి. ఆమె మీద యేసు ప్రభువారు క్రీస్తు ప్రభువారు చేతులు ఉంచగా ఆమె చక్కగా లేచి నిలబడి దేవుని మహిమపరిచాను. నిలబడితే దేవుని మహిమపరుస్తాం, నిలబడితే సాక్ష్యం ఇస్తాం, నిలబడితే దేవుని మహిమార్థకొంటూ పరిచర్య చేస్తాం. కాబట్టి మనం చక్కగా లేచి నిలబడినప్పుడు దేవునికి మహిమగా మనం ఉండకాలం. మన జీవితాల్లో పలు పోరాటాలు, పలు ఆటంకాలు, అభ్యంతరాలు అనేకమైన వచ్చాయి. రాలేదంటారా? మరి శ్రమ దినమున కురింగినవాడు చేతకుదరినవాడని వాక్యం ఉన్నట్లుగా మనం చేతకుదరిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో కూడా ఎన్నో పలు ప్రయత్నాల్లో పలుసార్లు దైవ చిత్తానికి వ్యతిరేకంగా నేను కూడా నడుచుకున్నప్పుడు పడిపోయిన పరిస్థితి చూడండి. మనం పడిపోయినప్పుడు ఎవరి పనులు వాళ్ళు, ఎవరి వారు ఎవరి పద్ధతి వాళ్ళు ఉపయోగించినప్పుడు చేసినప్పుడు మనం కురింగిన అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టడు. ప్రభు వచ్చి మనను లేవనెత్తుతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాల్లో రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథి పత్రిక 10వ అధ్యాయము 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథి 10వ అధ్యాయము 12వ వచనం ఏమని రాయబడి ఉందంటే, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపదు అనే దేవుని యొక్క వాక్యము ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొదటి మాట, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. మనం రక్షణలోకి వచ్చినప్పుడు, ప్రభులోకి వచ్చినప్పుడు, సేవలోనికి వచ్చినప్పుడు, ప్రభు గొప్ప దేవుని నమ్ముకున్నప్పుడు మంచిదే, విశ్వాసం కలిగి ఉన్నారా మంచిదే, పరిశుద్ధాత్మ ప్రేరణ నడుచుకుంటున్నారా, దైవ ప్రత్యక్షతలు వస్తున్నాయా, దైవ దర్శనాలు వస్తున్నాయా, పరిచర్యకి మీరు ప్రతిష్ఠించబడ్డారు, ఆనందభరితులు అవుతున్నారా, మంచిది. కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలేను అని రాయబడి ఉంటుంది. అవునండి, మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే అజాగ్రత్త. ఇతరులకి జాగ్రత్తలు చెబుతాం, ఇతరులకు సాక్ష్యాలు ఇస్తాం, ఇతరులకు సువార్త చెబుతాం, ఇతరులకు మంచి చెబుతాం. కానీ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి ఏమేమో చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో మాట్లాడి చిట్ట చివరికి ఆత్మీయ జీవితంలో పడిపోయిన పరిస్థితులు. కాబట్టి అజాగ్రత్తను మనం కలిగి ఉండకూడదు. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి పడిపోకుండా, తాను నిలుచున్నాను, పర్వాలేదు, నేను షిట్ అయ్యాను, పర్లేదు, నా వ్యాపారం బాగుంది, నా రాబడి బాగుంది, నాకు పర్లేదు, నేను ఒక గాయకునయ్యాను, నేను ఒక పరిచారకునయ్యాను, పర్లేదు అనుకుంటూ తప్పులేదు. కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలేను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సౌలు. అతను ఆరంభ జీవితంలో పరిశుద్ధాత్మ పొందినవాడే, అతను ఆరంభ జీవితంలో నూతన మనసు పొందినవాడే. అతను మొట్టమొదట ఫస్ట్ ఎంట్రన్స్లో మొదటి రంగంలో అతను కొత్త ఆత్మ పొందాడు, కొత్త మనసు కలిగాడు, కొత్త అనుభవాల్లో ఉన్నాడు అతడు. అంతేకాకుండా దేవుడు ఏర్పరచుకున్నాడు సౌలు అనే వ్యక్తిని. కొత్త సింహాసనం, కొత్త పాలన, కొత్త కిరీటము, కొత్త అభిషేకం, కొత్త మనసు, కొత్త అనుభవం, ఇవన్నీ కలిగినటువంటి మరి సౌలు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో కలిగినటువంటి సౌలు, అతడు ఆత్మలో పడిపోయాడు, ఆత్మలో లేడు, ప్రార్థనలో పడిపోయాడు, ప్రార్థనలో లేడు సౌలు, పదవిలో పడిపోయాడు, పదవి వ్యామోహంలో పడిపోయాడు, పరిచర్య లేదు, బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థించటం లేదు, అతడికి ఒక ప్రవక్త లేడు, ప్రవక్తని వెంబడించటం లేదు, వాక్యముని వెంబడించటం, ఆరాధన లేదు. కారణం ఏంటంటే సౌలు రాజ్యంలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కానీ అతడు ఎప్పుడో పడిపోయాడు. అరములో 2 సంవత్సరాలు బాగున్నాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, కొత్త మనసుతో ఉన్నాడు, కానీ జాగ్రత్త పడలేదు. సింహాసనం చుట్టూ తిరుగుతున్నాడు, పదవి వ్యామోహంతో నింపబడిపోయాడు, ఆస్తిలో పడిపోయాడు, ఆర్భాటంలో పడిపోయాడు, నాకే, నాకు, నాది అంటూ తన ఆత్మీయ ఎంత పడిపోయాడంటే, ప్రియులరా, అతడు ఏ స్థితిలో పడిపోయాడో లేవలేని స్థితిలో కలిగి ఉండటం మనం చూస్తాం. చూశారండి, సౌలు ఒక రాజండి, తను నిలుచున్నాడు, దేవుడు నిలబెట్టాడు, ఒక రాజ్యంలో ఒక రాజుగా నిలబెట్టాడు, అభిషేకించాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, కొత్త మనసునిచ్చాడు,
ఒక రాజా దండమిచ్చాడు కదా, సింహాసనం ఇచ్చాడు ఇస్రాయల్ మీద రాజు. కానీ అజాగ్రత్త, స్వార్థం వచ్చేసింది, బలహీనుడైపోయాడు, పడిపోయాడు. చూసారండి, దావీదు ఆ యుద్ధ భూములు అడిగిపెట్టేంత వరకు గొలియాతు ఎదుట 40 రోజుల పాటు ఇశ్రాయేలీలు పరాక్రమ కలిగినటువంటి సైన్యం కూడా తలవంచుకునే ఉన్నారు. ఎందుకంటారు, రాజు సహితం. కాబట్టి జాగ్రత్త లేదు, తాను పడిపోని స్థితి. దీని కారణం ఏంటో తెలుసుకోలేని పరిస్థితి. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఆది కాండము 37:7 యోసేపును గురించి ఇలా రాయబడి ఉంటుందండి. వాళ్ళంతా పనులు అతను కలగన్నాడు కదా, కలగన్న అనుభవాలు. పొలంలో పనిచేస్తున్నారు, కోతకొస్తున్నారు. ఆయన పన, యోసేపు పన మాత్రము లేచి నిలబడింది. మన ప్రసంగ అంశం అదే కదా, నిలబడుట. కలలో కూడా తన పన నిలబడింది. తన అన్నదమ్ముల యొక్క పనలు పండబడ్డాయి, సాగిలపడ్డాయి అన్నట్టుగా రాయబడి ఉంది. మనకు వచ్చిన దీని విషయంలో మీరు ఒకసారి గమనించండి. మీకు వచ్చిన దర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఆరంభంలో ఎన్ని దర్శనాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని అనుభవాలు, ఎన్ని ప్రతిష్టతలు, ఎంత అనుభవం అండి. అవన్నీ జరగకపోవటం కారణం ఏంటి? తన ప్రవర్తనను, మన ప్రవర్తన కాపాడుకోనటం వల్లనే. చూసారండి, దేవు యోసేపుకి ఎన్ని శ్రమలు రాలేదు, అన్నదమ్ముల ద్వారా, మరి ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్ని శ్రమలు. సొంత అన్నలు అతను అమ్మేశారు, సొంత అన్నలు అతను గోతులో తోసేశారు. ఎన్ని చేతులు మారాడో ఆత్మీయ యవనస్తుడు కదా. ఆఖరికి ఏదో పోతిపరి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా శోధన. అతడు అక్కడ పోతిపరి భార్యతో పాపం చేస్తే అతడు శ్రమలు పడాల్సిన అవసరం ఉండదు, మంచి ఫుడ్ ఉంటుంది, ఆ ఇంట్లో ఉంటాడు. అది చూసుకోలేదు. ఎందుకనంటే తనకు వచ్చిన దర్శనాన్ని కాచుకుంటున్నాడు, తన ప్రవర్తన కాచుకున్నాడు. ఏనాటికైనా దేవుడు నా పనను నిలబెట్టినట్టుగా దేవుడు నాకు బయలుపరిచాడు, అది ఎప్పటికైనా జరుగుద్ది అని తన ప్రవర్తనను కాచుకుంటున్నాడు కదండి. అన్ని చెట్ల దగ్గర యవనస్తులు కోతకొమ్మచ్చి ఆటలాడతారు, కానీ తాడి చెట్టు దగ్గర, ఈత చెట్టు దగ్గర ఆటలాడవు. ఎందుకంటే అవి తిన్నగా ఆకాశం వైపు చూస్తాయి, ఎదుగుతాయి, వాటి కొమ్మలు ఉండవు, అవి పైకి చూస్తాయి, మనుషుల వైపు చూడవు, ప్రక్క వైపు చూడవు. తన ప్రవర్తన వారి యొక్క అందాన్ని ఇతరులకు బయలుపరచరు, మనుషుల వైపు చూడరు. కాబట్టి యోసేపు ఒక ఖర్జూరపు చెట్టు వలె ఆకాశమందున్న దేవుని వైపు చూచే వ్యక్తి. కాబట్టి తన ప్రవర్తనను కాచుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి దేవుని వాక్యంలో చూడండి, కొంతమంది ధనవంతులైన వారు, గొప్పవారు, ఈ లోకంలో గొప్ప వారాన్ని పడిన వారు పడిపోయారు, లేవలేకుండా పడిపోయి ఉన్నారు. కానీ మనం లేపబట్టడానికి కారణము అది దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను లేపాడు, విశ్వాసంలో నీవు ఉన్నావు, నిన్ను లేపాడు. నీవు ఎలా ఉండాలంటే పడిపోకుండా, తొట్టుపడకుండా, దేవునికి ఇచ్చినటువంటి పరిచర్య కానీ, దేవునికి ఇచ్చినటువంటి ఆత్మీయంలో కానీ, దేవునికి ఇచ్చినటువంటి ప్రతి విషయంలో దాన్ని కాపాడుకుంటూ, యోసేపు వలె తన ప్రవర్తన కాపాడు, శ్రమల్లో కదిలిపోలేదు, శ్రమల్లో వణికిపోలేదు, ఒంటరివాణ్ణని గలిబిలు కాలేదు యోసేపు. కాబట్టి ఒకనొక సమయం వచ్చింది, అతడు ఐగుప్తు దేశం అంతటి మీద ఒక ప్రధానమంత్రి. ప్రజల ఎంత గొప్ప మాట అండి. శ్రమలకు భయపడలేదు, శోధన భయపడలేదు, మరణాన్ని భయపడలేదు, జైలుకు భయపడలేదు. కానీ దేవుడి వైపు చూశాడు, దేవుడితో, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అతడు తను కలని, తన దర్శనమును, తన ప్రేరేపును, తన పిలుపుని కాపాడుకున్నాడు. సౌలు అట్లా కాపాడుకోలేదు కదా. అతను ఎప్పుడో పడిపోయాడు, వ్యామోహంలో పడిపోయాడు, పదవిలో పడిపోయాడు, డబ్బులో పడిపోయాడు, అహంకారంలో పడి గర్వంలో పడిపోయాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపాలి, ఇది నాకే అనుకుంటూ నడుచుకున్నాడు. ఎంతకాలం ఉన్నాడు? సమూయేలు వచ్చి ఒకసారి సౌలు తంటాడు, యెహోవా నిన్ను ఎడబాయిస్తే నేనేమి చేయగలను, నన్నెందుకు పిలుస్తున్నావు, నన్నెందుకు తలుస్తున్నావు కదా. దేవుడే నిన్ను ఎడబాశాడు, పడిపోయాడు. కాబట్టి మనము గుర్రాలను బట్టి, రథాలను బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, మనమైతే మన ప్రభు అయిన దేవుని బట్టి అతిశయించాలి. అదే మన గొప్ప అనుభవం. రెండు మాటలు కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండము 33:21 చదువుతున్న చూడండి. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అని మోషేతో మాట్లాడుతున్నాడు. రెండో మాట, ఇదిగో మోషే, నాకు సమీపముగా, నాకు దగ్గరగా, నాకు అందుబాటులో, నాకు సమీపముగా ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలబడు.
నా మహిమను చూస్తావు, నా దర్శనమును చూస్తావు, ధర్మశాస్త్రాన్ని చూస్తావు. నువ్వు నిలబడు. చూశారండి, మోషే బండ మీదను నిలబెట్టాడు దేవుడు. 20 లక్షల మంది నడిపించాలి, కాయాలి. చిన్న విషయం కాదు అది. ఎన్నో శోధనలు, ఎన్నో గలిబిలు, గందరగోళాలు. ఇస్రాయేలీలో టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు, మామూలు కాదు వాళ్ళు, మొండితనము కలిగిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి తిరిగి ఐగుప్తు దేశం వైపు చూసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వారి ఎదుట సహనము కలిగి, ఓర్పు కలిగి, నమ్మకత్వం కలిగి, నమ్రత కలిగి ఉండాలంటే ఒక నిలబడే స్థానం ఎక్కడంటే, మొదట అనుభవంలో పడిపోకుండా కాపాడుకుంటే, జాగ్రత్త ఉంటే, రెండోది బండనే క్రీస్తు నందు నువ్వు నిలబడాలి. అప్పుడు అభిషేకం వేరుగా ఉంటుంది ప్రియులారా, అభిషేకము అనుభవము వేరుగా ఉంటుంది. చూసారా, కాబట్టి మోషేని బండ మీద నిలబడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, చాలా చక్కని మాట అండి. ఇలా రాయబడి ఉంది, ఆ బండను గురించి వ్రాయబడిన మాట చూడండి. ప్రభు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసి తిని, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి. ఇవన్నీ క్రీస్తు ప్రభుని గురించి రాయబడిన మాటలు. అయితే ఈ రాతి అందు, ఈ క్రీస్తు, ఈ బండ అందు యేసు ప్రభు పరీక్షించబడ్డాడు. సిలువలో పరీక్షించబడ్డాడు, శ్రమల్లో పరీక్షించబడ్డాడు. ఆయనే ఒక ఇంటికి, దేవుని రాజ్యానికి, ఒక గృహానికి మూలరాయి. ఆయనే స్థిరమైనటువంటి, స్థిరమైన భక్తిని మనం కట్టుకోవాలన్నా, స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలన్నా, మూలరాయి అనబడిన క్రీస్తునందు మనం పునాది నిలబడి ఉండాలి కదండి. అప్పుడు ఈ 16వ వచనం మాట ఏమంటే, విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, క్రీస్తునందు ఉన్నప్పుడు కలవరాలు, కలతలు, మరి ఎన్నో బలహీనతలు, ఒంటరితనాలు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు కలవరాలు రావంటండి. ఎందుకనంటే యేసుక్రీస్తు అన్నిటిని అనుభవించినవాడు. శ్రమలు అనుభవించాడు, ఆయనకేం భయం లేదు. ఆయన శోధనలు అనుభవించాడు, పరీక్షించబడ్డాడు. ఆయన స్థిరమైన రాయి, మూలరాయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ మూలని, ఈ మూలని కలపటానికి ఒక మూలరాయిగా వేస్తారు. దేవుడు ఒక మానవులను దేవునితో సమానులుగా, దేవునితో అనుబంధంగా, ఆత్మ సంబంధమైన వారిగా చేయవాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రియులారా, ఆయన మూలరాయి, స్థిరమైన రాయి, పరిశోధించు. ఆ రాయి అనబడిన క్రీస్తు ప్రభుని నమ్మిన వారు, ఆ క్రీస్తునందు ఉన్నవారు, వారు కలవరపడరు. ఎందుకనంటే ఈ మాటలో, ఎందుకని ఈ మాటలు ప్రభు చెప్పాయంటే, రెండో మాటలో మనం క్రీస్తునందు ఉన్నప్పుడు కలవరాలు, కలతలు, సమస్యలు, వాటి మీద ఒక జయ జీవితం అనేది ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, లోకసువార్త 6వ అధ్యాయము 47-48 వచనాల్లో ఏమనుంటుందంటే, ఈ నా మాట చొప్పున బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ నా మాట చొప్పున కాకుండా తన స్వశత్వముతో, ప్రమాణం అంటే ఇల్లు కట్టాలను, ఏదో చేయాలని, స్వశత్వంతో మంచి సేవ చేయాలని స్వశత్వంతో నడుచుకునే వ్యక్తులు కూడా ఉంటారు, దేవుని చిత్తంతో నడిచే వ్యక్తులు ఉంటారు. దేవుని చిత్త ప్రకారం నడిచిన చూడండి, దైవజనులను చూడండి. కొంతమంది దైవజనులు వాళ్ళు మరణించున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు దేవుడు చెప్తే చేసేవాళ్ళు, దేవుని ప్రకారం నడిచేవాళ్ళు, దైవ చిత్తానుసారంగా వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారు అంటండి. బండ మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉంటారు. మోషే కూడా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. అతడు నిలబడ్డాడు ఒక గొప్ప సైన్య ఐగుప్తు నుంచి, మరి వాగ్దాన దేశమునకు గొప్ప సైన్యాన్ని నడిపిస్తూ వచ్చాడు. చూడండి, అంత ఆ నిలకడ కావాలంటే క్రీస్తునందు ఆయన మాట చొప్పున. వాక్యం ఏం చెబుతుందో అది చేయండి. వాక్యంలో లేని మనకెందుకు, మీకు ఎందుకండి? వాక్య ప్రకారం చేయండి. పెద్దవాళ్ళేంటి, చిన్నవాళ్ళేంటి, ఎవరైనప్పుడు కూడా చూడండి, ఒక బండ మీద పునాది అన్నాడు ప్రభు. పునాది ఎక్కడ వేసుకోవాలంటే క్రీస్తు వాక్యం మీద, బైబిల్ వాక్యం మీద, కలల మీద కాదు. చాలామంది కలల మీద వేసుకుని కలల ప్రకారం పుస్తకాలు రాసి, కలల మీద చాలామంది సూచిక్రియల మీద, అద్భుతాల మీద, పునాది ఆత్మీయ జీవితం సూచిక్రియల మీద కాదు, అద్భుతాల మీద కాదు, రాబడి మీద కాదు, కలిసి వచ్చేదాని మీద కాదు. చాలామంది వారి విశ్వాసం ఎక్కడ ఉంటుందండి? కలిసి వచ్చే వాటి మీద. ప్రభు నమ్ముకున్నారు,
ఒకరు బాప్టిస్ట్ తీసుకున్నాక లారీ కొన్నారంట. ఆ లారీ యాక్సిడెంట్ అయింది. ఏంటో దేవుణ్ణి నమ్ముకున్నాక మాకు కలిసి వచ్చింది. తర్వాత అది యాక్సిడెంట్ అయింది. దేవుడు ఏంటంటే మాకు చేసాడని చెప్పాలని మళ్ళీ తిరిగి పూజలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళు వేసుకున్న పునాది సూచిక్రియల మీద కాదు, కలిసి వస్తాం మీద కాదు. ఎక్కడ వేసుకుంటున్నారు పునాది? విశ్వాసం. మీ విశ్వాసం అనే పునాది ఎక్కడ వేసుకున్నారు? వాక్యం మీద, బండ మీద వేసుకోవాలి. ఇసుక మీద వేసుకున్నప్పుడు ఏం జరిగింది? బండ మీద వేసుకున్నప్పుడు తన యొక్క ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం అనుకోండి, సేవ, సంఘం బండ మీద ఉన్నప్పుడు లోక సువార్తలో రెండు పాయింట్లు ఇచ్చాడు. వరద వచ్చాను, మరి వరద వచ్చి ప్రవాహం వచ్చాను. ఈ రెండు మాటలు కనిపిస్తాయి. ఇయే ప్రవాహం వచ్చింది, వరద వచ్చింది, ఇసుక మీద పునాది, తన స్వచ్ఛత మీద, సొంతంగా నామకార్థం మీద, తన స్వచ్ఛత మీద భక్తిని కొనసాగిస్తున్నాడు. అది కుప్పకూలిపోయింది. కానీ బండ మీద వేసినటువంటి పునాది వరద వచ్చిందంటండి. వరద శ్రమలు, వరద అంటే శోధనలు, వరద అంటే ఇబ్బందులు, వరద అంటే మరి పలు విధాలైనటువంటి బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. బైబిల్ పట్టుకుగానే ఎవరు అవమానిస్తారు, అప్పుల సమస్యలు వస్తాయి, కొదువులు వస్తాయి, ఏం చేయాలో పరిస్థితులు, తెలియని పరిస్థితులు వచ్చినాయి. అది నిలబడింది. ఇబ్బందులు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. సూచి నవ్వారు, నేను బడికి గుడికి వెళ్తుంటే సాక్ష్యం ఇస్తుంటే నవ్వారు. ఆయనను బండ మీద పునాది దేవుడే చూసుకుంటాడు. బండ మీద పునాది క్రీస్తు మీద ఉండాలి. మన విశ్వాసం వాక్యం మీద పునాది వేసుకోవాలి, విశ్వాసం వేసుకోవాలి. మనకు వచ్చే రాబడిని బట్టి మన శాలరీలు బాగా వస్తాయని, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళుంటే మనకు లైఫ్ బాగుంటుంది, నా భర్త కంటే ఎక్కువగా ఈయన ఎంతో ప్రేమిస్తున్నాడు, అబ్బాయి ఎంత గొప్ప ప్రేమ, ఎంత ఏది తక్కువ లేదు, చెప్పులు మొదలుకొని చెంప పిండిల వరకు నాకు కొదువు లేదని చెప్పని మోసపోకూడదు. అయితే బండ మీద పునాది, వాక్యం మీద పునాది కలిగిన వారికి ఇంకొకటి వచ్చింది. వరదలే కాదు, ప్రవాహం వచ్చాను, ఆయనను అది కూలిపోలేదు అని రాయబడి ఉంది. పడిపోలేదు, దాని పాటు గట్టిది. కారణం ఏంటంటే ప్రవాహం అంటే, చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథము 12:15 చక్కని మాట రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆ ఘటసర్పం నోట నుండి నీళ్లు ప్రవాహం వచ్చినట్లుగా వచ్చాను. ఘటసర్పం నోట నుండి వచ్చిన నీళ్లు ఉపదేశము, నీళ్లు ఉపదేశానికి కూడా సూచన. ఇక్కడ సాతాను యొక్క దుర్బోధ, బైబిల్లో దుర్బోధలు ఉన్నాయి. బిలాము బోధ, నికోలాయితల బోధ, నువ్వు అనుసరించలేదు, నువ్వు అనుసరించావు అని ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. ఈ రోజున డిబేట్లు జరుగుతున్నాయి టీవీల్లో. కారణం ఏంటి తెలుసండి? వాక్యాన్ని, సత్యాన్ని ఎవరు మార్చలేరు, ఏదో మార్చాలి. ఏమన్నా ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా? 74 సార్లు సవరణ చేసినట్టు బైబిలు, దేవుని వాక్యం. ప్రియులారా, వాక్యాన్ని మనం అనుసరించాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 76 సార్లు సవరణ చేశారంట. అలా సవరణ చేయాలని చూస్తున్నారేమో. చూడండి, అపవాది నోట నుండి ఒక ప్రవాహం దుర్బోధ వచ్చినట్టుగా మరి మనం చూస్తాం. బిలాము బోధ, నికొలాయితుల బోధ. కాబట్టి నీవు వాక్యం మీద పునాది వేసుకున్నప్పుడు ఏ బోధ ఆత్మ సంబంధమైంది, ఏ బోధ ఆత్మ సంబంధమైంది కాదు. చూడండి, క్రైస్తవత్వంలోకి వచ్చినప్పుడు కూడా, దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కూడా సరైన పునాది మనం వేసుకోకపోతే, వాక్యం మీద పునాది మనం వేసుకోకపోతే, ఆత్మ సంబంధమైన వారుగా మనం ఉండకపోతే కలవరపడాల్సి వస్తుంది. కాబట్టి కలవరపడ, ఇంత సమూహాన్ని నేను ఎట్లా నడిపించాలని మోషే కలవరపడుతున్నామా? ఇదిగో ఈ బండి మీద నిలబడు, నువ్వు కలవరపడవు. ఆశ్చర్యకరమైన కార్యములు నువ్వు చూస్తావు, ప్రభు యొక్క దక్షిణాస్తం చూస్తారు. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తుందండి. మనము దేవుని వాక్యాన్ని మనం ఎలాగా అనుసరించవలసిన వారమై ఉన్నామో. ఎందుకనంటే మనము వాక్యం మీద పునాది వేసుకోవాలి, వాక్యం మీద నిలబడాలి, మన విశ్వాసం మీద విశ్వాసాన్ని సరిగా చూసుకోవాలి. అందుకొరకే దేవుని వాక్యం చెలవేస్తుంది. కొందరు రథాల మీద వేసుకున్నారు, ఆస్తుల మీద వేసుకున్నారు, పదవుల మీద వేసుకున్నారు, ఈసారి ఎలక్షన్లో నేనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ అది కలవరపడే పరిస్థితులు ఉంటాయి, కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి. చూడండి, నమ్ముకున్న వాళ్ళు మోసం చేస్తే కృంగిపోతారు కదా. నమ్మిన వాళ్ళు అత్యధికంగా అధికమైన వాంఛతో ప్రేమించుట వలన మనుషులని ప్రేమించని, డబ్బుని ప్రేమించని. ఒక ఆయన ఆ వీడియో గేమ్ ఆటలు విపరీతమైన రాత్రిం పగలు అట్లాగే ఆడుతూ ఉంటాడు, విపరీతంగా అట్లాగే అలవాటు పడిపోయాడు. అసలు అది లేకపోయినా అదే పరిస్థితిలో ఉండిపోయాడు.
ఎందుకని ఈ రోజున అట్లంటే చూడండి ప్రియులారా వారి యొక్క జీవితం గమనం ఎలా ఉంటుంది మనము రథాలను బట్టి కాదు గుర్రాలను బట్టి కాదు డబ్బులు ఉంటే లేకపోతే మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం చక్కగా నిలబెట్టే దేవుడు చూచారా ఆమెని నిలబెట్టల గుణ దయం పట్టినామే దయ్యంతో నింపబడినామే తన జీవితంలో ఎప్పుడు కూడా తిన్నగా నడవల 18 సంవత్సరాలు వంగి నడిచెను ఎవరికొనంట ఒక అతనికి 100 రూపాయలు దొరికిని అంటండి లైఫ్ లాంగ్ వంగునే నడిచాడంట ఇంకేమనో దొరుకుతాయని చూశారా ఈ లోక ఆశలు ఈ లోక సంబంధమైన ఆకర్షణల చేత మనం కొనసాగించబడకూడదు కాబట్టి యేసునందు నిలబడండి మీ విశ్వాసమును నిలబడండి మీరు తీర్మానం చేసుకున్నారా తీర్మానములు నిలబడండి ప్రభుని కలిగి ఉన్నారు ప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన స్థిరమైన పునాది రాయి నీకు స్థిరత్వాన్ని ఇచ్చువాడు ఆయన పరీక్షించబడిన రాయి ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన ఆయన సియోనికి మూలరాయి నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు కట్టబడి నడిపించబడే ఒక గొప్ప వ్యక్తిగా నీవు ఉంటావు కాబట్టి ఈ జన్మన ఈ సమయమున మనం అట్టి వారంగా నడుచుకుందాం చూశారండి నువ్వు తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా జాగృతగా చూసుకుని వనేను సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేది రాదు ఒకవేళ వచ్చిన దాని నుండి తప్పించుకునేటువంటి మార్గము కూడా ఉందని అక్కడ వాక్యం రాయబడింది సౌలు తన జాగృత లేడు అజాగ్రత్తగా నడుచుకున్నాడు యోసేపు ఎలా నడుచుకున్నాడండి చక్కగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆయన తను కాచుకున్నాడు దర్శనమును కాచుకున్నాడు దైవ ప్రేరేపణ కాచుకున్నాడు దైవ నడిపింపును తన ప్రవర్తన కాచుకున్నాడు చూడండి మోషే లాంటి వారు అనేక మంది చూడండి బండ మీద నిలబడండి తొట్టెలకుండా కాపాడుటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ఎదుట నిలబడటానికి శక్తి సామర్థ్యములు కలిగిన వారంగా నడిపించబడదాం కాబట్టి ప్రియులారా ఈ సమయంలో మనం ఆత్మీయ జీవితం విశ్వాసమును ప్రార్థనను ప్రభు నమ్మేరు మనుషుల వైపు చూడకండి మాటల వైపు చూడకండి శోధనల వైపు చూడకండి ప్రభు వైపు చూడండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు యోసేపుని వృద్ధిపరిచినట్లుగా యోసేపుని హెచ్చించినట్లుగా మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు అట్టి దేవుని మీకు దయచేయను కాక అట్టి నిలకడ మీకు దేవుడు దయచేయను కాక అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు ఇచ్చును కాక అట్టి ఆశీర్వాద ఫలాలతో మీరు నింపబడుదురు గాక దేవుడి మాటలు దీవించును గాక మేందరకొందన ప్రైజ్ ద లార్డ్ ప్రిలరా ఈ యొక్క కార్యక్రమం వాక్య పరిచర్య క్రమాలు మీకు నచ్చినట్లయితే ఇది ఇంకా కొనసాగాలని మరి ఇంకా ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అలాగే మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే మీ ప్రతి అవసరం మీద ఉంటే మీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్ ఫోన్ చేయండి మీ కోసం తప్పనిసరిగా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి మీ కోసం మేము ప్రార్థన చేస్తాం ప్రైజ్ రాడు వందనాలు